స్టడీ కోసం కలిసిన ప్రతి బిడ్డలకి యేసుప్రభు పేరట వందనాలండి. ఈ రాత్రి దేవుడు మనకు అందరికి దీవించిన గాక. మనము పోయిన రోజు చిందించిన విషయం ఏమంటే ఏలీసా చేసిన అద్భుతాల విషయం గురించి మనము నేర్చుకున్నాం. యేసుప్రభు ఏలీసాకి దేవుడు ఎలాగ పిలిచారో అదే నమూనా చెప్పారు. ఈరోజు ఏలీసా గారు చేసిన మొదటి అద్భుతము మనము చూడగలుగుతున్నాం. రెండు రాజుల పుస్తకము 2:8 చూడండి. రెండు రాజుల పుస్తకము 2:8. ఇది యోర్దాన్ సముద్రము రెండు పాయలుగా చేసిన విషయము. ఏలీ గారు దేవుని కొరకు మొట్టమొదటిగా చేసిన అద్భుతము యోర్దాన్ నది లేకపోతే యోర్దాన్ సముద్రము రెండు పాయలు చేశారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. రెండు పాయలు చేసిన మునుపు యోర్దాన్ నది రెండు పాయలు చేసిన మునుపు ఏలీసా గారి వెళ్ళిన కొన్ని చోట్లు ఉంది. ఆ చోట్లుంటి ప్రారంభించి యోర్దాన్ నది దగ్గరికి రావాలి. అక్కడే వచ్చినప్పుడు మాత్రము యోర్దాన్ రెండు పాయలుగా చేసుకున్నాం. ఏలీ గారు మొట్టమొదటిగా వెళ్ళిన మన చోట చూస్తాం. మొదటి రెండు రాజుల పుస్తకము 2:8 అది మొదటి వచనం చూడండి. యెహోవా సుడి గాలి చేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింబబో కాలమున ఏలీయాయు ఏలీసయు కూడి గిల్గాలులో నుండి వెళ్ళిచుండెను. మొట్టమొదటిగా ఏలీసా గారు ప్రయాణం చెయ్యిన చోట, వెళ్ళవలసిన చోట గిల్గాల్. ఆ గిల్గాలు నుండి ప్రారంభించారు వాడి పరిచర్య. ఏంటి గిల్గాల్ అని చెప్పడానికి ఉన్న కారణం ఏంటంటే యోషువా గ్రంథములకి మీరు రావాలి, అప్పుడు మీకు అది అర్థం అవుతున్నాం. యోషువా గ్రంథము 5:9 చూడండి. మొదటి ఆ వాక్యం చూడండి, తర్వాత రెండవ వాక్యం చూడగలుగుతాం. 5:9. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్త అవమానము మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోవాతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. అంటే గిల్గాల్ అని పదానికి అర్థం ఏంటంటే దొరలించిన మూలభాష. దాని అంటే ఏంటంటే ఒకసారి కూడా ఆ వచనం చూడండి. నేను ఐగుప్త అవమానమును నీ అవమానము తొరలించిన చోట గిల్గాల్. గిల్గాల్ నీ అవమానము తొలగించిన చోట ఎక్కడండి గిల్గాల్? ఆ దొరలింబ చెయ్యిన చోట, నీ అవమానము దొరలింబ చెయ్యిన చోట ఏదంటే గిల్గాల్. అదే ఆయన అర్థం ఏంటంటే మనము మన జీవితంలో అపమానములు తొరలిగించే చెయ్యిన చోట ఏంటంటే యేసు ప్రభు మన కొరకు సిలువలు చనిపోయిన చోట. ఆ సిలువ మరణం వలన మనకు కలిగిన అవమానములన్నీ ఏమైందండి? దొరలిపోయిందండి. ఈ రాత్రిని
యోర్దాను ఏరి రెండు పాయలుగా చెయ్యిన మునుపే నీ గిల్గాయిలు నుండి నీ ప్రయాణం చేయాలి. గిల్గాలని పదానికి అర్థం ఏంటంటే నీ అపమానము తొరలింప చెయ్యిన చోట. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, మన జీవితములు కలిగిన మన జీవితములు చాలా మందిలో అపమానపరిచిన నిందించిన అటువంటి పరిస్థితుల నుండి మమ్మను ఆ నిందలన్నీ తరలిపోయారు. ఎక్కడే శిలువ మరణం వలన స్తోత్రం. రాత్రి దేవుడు బిడ్డలారా, ఏలి గారు అక్కడి నుండి అడే సేవ పరిచయ ప్రారంభించారండి. దేవునికి స్తోత్రము. అంటే ఆయన యొక్క వేరొక అర్థం కూడా ఎక్కడ ఉందండి, అది కూడా మీరు చూసిన తర్వాత రెండో భాగములకు మనం వెళ్ళొచ్చు. అదే చూడండి, యోషువా గ్రంథము 5:2 రెండు మూడు వాక్యములు చూడండి, కలిసి చదవండి. ఆ సమయమునే యెహోవా రాతి కత్తులను చేయించుకొని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించున్నామని యెహోషువకు ఆజ్ఞాపించెను. రాతి కత్తులతో ఇశ్రాయేలీకి ఏం చేశారు? సున్నతి చేశారట. అంటే ఇశ్రాయేల్ ప్రజలు మిస్రే ఐగుప్తు దేశములుండి ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆరణ్యములు పుట్టి పెరిగిన కొంతమందులు ఉన్నారు. అటువంటి వ్యక్తులు, అటువంటి దేవుని బిడ్డలు ఏమేమి లేదంటే రాతి కత్తులతోని ఏం చేయలేదు, సున్నతి చేయలేదు. అటువంటి వాడికి ఏం చేయాలి, సున్నతి చేయాలి. అంటే మారు మనస్సు చేయాలి అని అర్థం. సున్నతిని అయినా అక్కడ ఆ పదానికి అర్థం అంటే మారు మనస్సు. అదే ఎలాగ తెలుసండి, అంటే రోమా పత్రిక 2:28 బయటలు యూదలు యూదలు కాదు, లోపలలు అంటే మనకు మన మారు మనసు పొందినాలి. ఇదే మారు మనసు పొందాలి. మారు మనసు పొందినప్పుడు మన జీవితం ఇంతవరకున్నా ఆ నిందలన్నీ ఏమైందండి, తొరలిపోయిందండి. ఈ రాత్రి వాక్యం నిన్న దేవుడి బిడ్డలు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి, గిల్గాయిలు నుండి ఏరియా గారు ప్రయాణం చేశారు. అది అర్థం ఏంటండి, నింద తొరలిపోయినా చోట. రాత్రి నీ జీవితములో నిందలు అపమానములు తొరలిపోయిన చోట ఎక్కడంటే శిలువ మరణములు. ఆ యేసు ప్రభువు మరణించిన కాబట్టి మనలో ఉన్న నిందలు అపమానములు ఏమైందండి, తరలిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అక్కడ నుండి ఏలీస గారు ఏం చేశారండి, ఆ ప్రయాణము ప్రారంభించారు, మొదలుకున్నాం. ఇని మీరు రెండు రాజుల పుస్తకములకి రండి, మనం అక్కడే మనము చూడవలసిన విషయం చూడండి. అక్కడ నుండి ఇని ఏలీసా ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుంది చూడండి. రెండు రాజుల పుస్తకం 2:2 చూడండి. చాలండి, రెండవదా ఏలి గారు ఒకటి ఎక్కడి నుంచి వెళ్ళలేదండి, గిల్గాలు. గిల్గాలు అనే పదానికి అర్థం ఏంటంటే నిందలు దొరలిపోయిన చోట. అక్కడ నుండి ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాలి, బెదేల్ అని పదానికి అర్థం ఏమంటే మీకు అందరికి తెలుసు, బెదేల్ అంటే దేవుని ఇల్లు అని. ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని సంఘములకి తెలియపరచినది బేదేలు. ఇది ఈ బేదేలుని చోటలకి మొదటి మొట్టమొదటిగా వచ్చిన వారు ఎవరండి, యాకోబు అండి. యాకోబు ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చిందండి, ఆదిగాంటము 28:10 నుండి మీరు చదవండి. ఆదిగాంటము 28:10 నుండి కిందకి మీరు చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆదిగాంటము 28:10 Jacob left Beersheba and went towards Haran. He reached a certain place and spent the night because the sun had set. He took one of the stones from the place, put it on his head and lay down in his place. And he dreamed a dream. Jacob parunta cheyina chota padukabadina chota ekkade padukonina chota peru munduku luj. తర్వాత యాకోబు ఆ స్థలములకి పేరు పెట్టారండి బేదేలు.
ఆ బెదే బేబెల్ అని పేరుకి అర్థము నేను చెప్పిందండి దేవిని ఇల్లు ఇల్లు ఈ అవమానము తరలిపోయిన తర్వాత మీరు ఎక్కడికి రావాలి రక్షణ పొందిన తర్వాత ఎక్కడికి రావాలంటే బేదేలికి రావాలి అక్కడే యాకోబు దేవునితోని ఏం చేశారండి ఉడంబడి చేశారు లేకపోతే ఒప్పందం చేశారు స్తోత్రం అందుకని ఇక్కడ మనము చూడగలిగిన మాట ఏంటంటే దేవుని బిడ్డలు ఏలియా గారు వచ్చిన ఏలీసా గారు సారీ ఏలీసా గారు వచ్చిన చోట ఏంటంటే బేదేలిలు వచ్చారు బేదేలికి నీ వచ్చినప్పుడు దేవునితో నీ ఏం చేయాలి ఒప్పందం చెయ్యాలి దేవునితో నీ ఏం చేయాలండి ఉడంబడిగా చెయ్యాలి ఈ రాత్రి దేవుడి బిడ్డలుగా ఉన్న వారందరు దేవునితో ఏం చేయాలి దేవుని సంఘలోపలికి వచ్చిన దేవుని బిడ్డలు దేవుని పాటు దేవుని తోడుగా నీ ఏం చేయాలి ఒక ఒప్పందం చెయ్యాలి దేవునికి స్తోత్రం అది దేవుడు విడుదల చేయవలసినది ఏమండి దేవునికి స్తోత్రం ఇన్ని బేదేలు గురించి ఇన్ని కొన్ని మాటలు ఉందండి ఆది గాంఠము 35 అధ్యాయములకి రండి అక్కడే కొన్ని విషయములు మనం నేర్చుకోవాలి 35 అధ్యాయము 1 నుండి 3 వరకు చదవండి దేవుడు యాకోబుతో నీవు లేచి బేదేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీడము కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరినీతో అందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలు ఒకటి బేదేలికి వచ్చిన వాడే చేయాలి మీ దగ్గరలున్న అన్య దేవతలను తీసివేయండి స్తోత్రం ఆమేన్ ఇదే దేవుడు మొట్టమొదటిగా యాకోబు బేదేలిలో వచ్చిన వాడి జీవితములు ఉంటినా అన్య దేవతలు ఏం చేయాలి తీసివేయాలి స్తోత్రం ఆమేన్ ఎందుకు దేవుడు అలాగా చెప్పారంటే యాకోబు ఎక్కువ ప్రేమించిన ఒక భార్య ఉంది ఆయన పేరండి అమ్మ పేరు రాహేలు గారు ఆ అమ్మగా నాన్నగారి ఇంటి నుంచి వచ్చినప్పుడు అక్కడ నాన్నగారు సేవించిన ఆ దేవతలకి పట్టుకొని వచ్చారట వచ్చారు అది యాకోబుకి తెలియదు కానీ దేవుడు మాట్లాడుతున్నారు దేవుడు దర్శించుచున్నారు కానీ తన భార్య జీవితములు దాచబడిన దేవతలకి విషయం గురించి ఎవరికి అవగాహన లేదు యాకోబుకి లేదు అది తెలియదు అందుకని యాకోబు బేదేలికి వచ్చినప్పుడు చెప్పిందండి మీ మధ్యలో మీ వద్దనున్న అన్య దేవతలు అన్నీ ఏం చేయాలి పారవేయండి రాత్రి మీరు తెలుసో తెలియకుండా నీ జీవితములు దాచబడిన ఏదైనా దేవతలు ఉంటే దేవుని కంటే ఎక్కువ ఏదైనా ప్రేమించుచుంటే అది నీకు దేవత అది రాత్రి యేసు నామములుండి బేదేలులు వచ్చిన దేవుని బిడ్డల మధ్యలుండి ఈ రాత్రి యేసు నామములు అది పారవేయనగాక ఈ రాత్రి చాలా మందిలో ఏం చేయలేదండి అది పట్టుకొని కూచబడుతున్నాం అది పట్టుకొని ఆరాధన చేసుకున్నాం అది దేవునికి ఇష్టమైనది కాదు అది నీయే చేయాలి తీసి పారవేయాలి అనగా దేవుడు యాకోబు గారికి చెప్పారు ఇని తర్వాత ఏం చెప్పారండి పారవేయండి రెండవ వాక్యము ఆది గడ 35:2 రెండు మిమ్మల్ని మీరేం చేయాలి శుచిపరచాలి మన జీవితములు ఏం కలగాలండి శుచిపరచాలి ఒక్కరోజు గారండి డైలీ ప్రతి దినములు మన జీవితం ఏం చేయాలి శుద్ధిపరచాలి ఏదైనా అపవిత్రమైన ఏదైనా మన జీవితములు ఉంటే ఈ రాత్రి వాక్యం విన్న దేవుని బిడ్డలు మొబైల్లోడే వాట్సాప్లోడే వాక్యములు విన్న దేవుడి బిడ్డల జీవితములు ఈ రాత్రి యేసు నామములు నీ ఏం చేయాలి శుద్ధి
శుద్ధిపరచాలి, శుద్ధిపరచిన గాక జీవితం మార్చిన గాక. మనలో జీవితములు దాచబడిన ఏదైనా పాపం ఉంటే ఈ రాత్రి ఏం చేయాలి? శుద్ధిపరచుకోవాలి అని యాకోబు తన పిల్లలకు చెప్పిందండి. శుద్ధిపరిచి నీ ఏం చేయాలి? బట్టలు, నీ వస్త్రములు ఏం చేయాలి? పాత వస్త్రములు అంటే, పాత వస్త్రము నేను చెప్పినట్టే పాత స్వభావం అండి. నీ ఐగుప్త దేశములు అంటే యాకోబు చెప్పిన, నీయు ఎక్కడి నుండి వచ్చారు? నీ నీ నాన్నగారి ఇంటి నుంచి వచ్చారు, నాన్నగారి ఇంటి నుంచి వచ్చారు. నాన్నగారి ఇంటిని ధరించిన వస్త్రము బేదేలు ధరించడానికి కావదు. దాన్ని బట్టి బేదేలు దేవుని సంఘములకు తెలియపరిచినది. ఆ సంఘములు వచ్చిన వాడు ఏం చేయాలి? పాత బట్టలన్నీ యేసు నామములు ఏం చేయాలి? తీసివేయండి. ఈ రాత్రి మనకు కొత్త బట్టలు దేవుడు ఇచ్చారు. రక్షణ పొందినప్పుడు దేవుడు మనకు కొత్త బట్టలు ఇచ్చింది కాబట్టి బేదేలుని మీనకది అవసరం లేదన్నట్టుగా దేవునికి స్తోత్రం. ఇది దేవుడు యాకోబుకి చెప్పిన మాట ఏంటంటే, మీరు వినండి, బేదేలుకు వచ్చిన వాడికి ఏం చేయాలి? నాలో వాక్యం చూడండి, నాలో వాక్యం చూడండి. మా యాకోబునకు అప్పగింపగా యాకోబు శేకేం దగ్గర నున్న మస్తాకి వృక్షం కింద దానిని ఏంటండి చెవిలున్న చెవిలో నున్న పోగులను పోగులను యాకోబునకు అప్పగింపగా, అది యాకోబుకే అప్పగింపగా, శేకేం దగ్గర నున్న మస్తాకి వృక్షం కింద అది చెవిలో ఉన్న బంగారం అని ఏం చేశారండి? ఎవరికి ఇచ్చారు? యాకోబుకి ఇచ్చారు. యాకోబు అది తీసుకొని ఏం చేశారు? స్తోత్రం కలిగిన గాక. బేదేలికి వచ్చిన వాడి జీవితంలో ఏమి ఉండకూడదు? ఏమి ఉండకూడదండి? చెవిలోనున్న పోగులు అది ఏమండి? ఇది కొంచెం తెలియాలండి. ఇక్కడ నిర్గమకాండములకి రండి, 33వ అధ్యాయములు 6వ వచనం చూడండి. 33వ అధ్యాయం 6వ వాక్యము నిర్గమకాండము కాబట్టి హోరేబు కొండ దట్టు నుండి ఏం చేశారమ్మా? ఆభరణములన్నీ ఏం చేశారు? ఈ ఆభరణమే ఇశ్రాయేలు జీవితములు గొప్ప పాపం జరిగింది. 32వ అధ్యాయం చూసినప్పుడు వాడి చెవిలోలున్న పోగులన్నీ ఎవరి చేతకిచ్చారండి? అదే నిర్గమకాండము 32వ వాక్యం చూడండి. అందుకు అహరోను, మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలైన చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవుల్లోనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకి తెచ్చిరి. అతడు వారి వద్ద వాటిని తీసుకొని పొంకరతో రూపము ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా. అరే చూడండి, ఇప్పుడు సెవిలోలు ఉన్న బంగారం, ఆ బంగారం ఇప్పుడు ఏమైందమ్మా? పోత పోసిన దూడగా. అందరు చెప్పండి, ఏమైందండి? దూడగా. ఆ దూడగా అంటే దూడగా చేశారట మాట. అంటే ఆ దూడగా దగ్గరే ఆరాధన జరిపిస్తున్నాం. అమ్మా నీ రాత్రి నేను చెప్పిన, నీ బేదేలికి వచ్చిన వాడు ఏం చెయ్యాలి? చెవిలోలు ఆభరణములన్నీ
తీసుకొని ఏం చేయాలి, మస్కా చెట్టు కింద దాచిపెట్టాలి. ఈ రాత్రి నీ వస్త్రం మారాలి. అది మాత్రం కాదండి, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యాకోబుకు చెప్పిన మాట ఏంటంటే, మొదటి నీ మధ్యలో నిలున్న దేవదలని తీసివేయు, రెండు నీ వస్త్రములు ఏం చేయాలి, సారీ రెండు నిన్ను తన్న తాను శుద్ధిపరచు, మూడు నీ వస్త్రము ధరించుకోవాలి, నాలుగు నీ మధ్యలో నున్నా చెవిలో నున్నా ఆభరణాలు అన్ని తీసుకొని వచ్చి మస్కా చెట్టు కింద ఏం చేయాలి, దాచపెట్టాలి. దేవునికి స్తోత్రము. దేవుని సంఘ లోపలికి వచ్చిన దేవుని బిడ్డలు జీవితములు వస్త్రం మాత్రం కాదు, నీ పరిశుద్ధంగా జీవించాలి. నీ చెవిలో నున్న వస్త్రం తీసివేయాలి, అది దేవునికి ఇష్టం లేదు. ఇశ్రాయేలు అది చెవిలో నిన్ను ధరించిన కాబట్టి కొన్ని దినముల తర్వాత దూడగా మారి దానికి ఆరాధన చెయ్యని పరిస్థితిలోనికి వచ్చిందండి. ఈ కాలములు దేవుని కంటే చెవిలోను మెడ మీద ధరించిన ఆభరణానికి ఎక్కువ ప్రజలు ప్రేమిస్తున్నాం. అది దేవునికి ఇష్టం కాదండి, అది దేవుడు ఇష్టపడిన వస్తువులు కాదు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని విమోచనమిచ్చినది వెండి వెంకారములతో కాదు, యేసయ్య పరిశుద్ధ రక్తంతో మమ్మను విమోచన కలిగింది. స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సంఘములున్న దేవుడు బిడ్డలు ఇలాగ మారాలి. ఆభరణము కంటే వస్త్రములు కంటే ఎక్కువ దేవునికి ప్రేమించండి. స్తోత్రం. కొందరికి అదే పిచ్చు, ఆభరణములు ధరించాలి. ఎక్కడ చేయాలి, చర్చికి వచ్చినప్పుడు అందరు బాగా ఉన్నాం, చర్చి నుండి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫంక్షన్ వస్తే ఈ బిడ్డ అంటే తెలీదు. అప్పుడు ఏమేమో డెకరేషన్ అండి, ఎక్కడెక్కడ వేసారు. స్తోత్రం. అందుకని నేను చెప్పిన మాట, బేదేలిలో వచ్చిన దేవుడు బిడ్డలు ఇప్పుడు ఏలి గారు ఏకని చేసారే గిలుగాయలు నుండి ఎక్కడ బేదేలికి వచ్చిందండి. బేదేలు అంటే దేవుని సంఘములకు తెలియపరిచినది. స్తోత్ర సంఘ లోపలికి వచ్చారు. దేవునికి స్తోత్రము. ఈ రాత్రి ఏలియ గారు ఇంకేం చేయాలి, గిలుగాయలు నుండి బేదేలిలో వచ్చారు. బేదేలికి ఎందుకు వచ్చారని దేవుని తోని ఒప్పందం చేయడానికి వచ్చింది. ఈ రాత్రి దేవునితో ఒప్పందం చేసిన దేవుని జీవితములు, ఆయన శరీరములు ఉన్నది, వస్త్రములు మారాలి, ఆయన ధరించిన ఆభరణాలు మార్చుకోవాలి, తన్న తాను శుద్ధిపరచాలి. ఈ రాత్రి దేవుడు సన్నిధులు ఎంతమందిని ఈ రాత్రి సమర్పిస్తున్నా, దేవుడు అదే కోరుకున్నా. ఈ రాత్రి నీ జీవితం పరిశుద్ధపరచండి. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇని బేదేలు నుండి ఏలి గారు ఇక్కడ ఇంకే ఎక్కడికి వెళ్ళాలి మీరు చూడండి. బేదేలు నుంచి ఏలి గారు ఎక్కడికి వెళ్ళాలి, నాలా వచనం చూడండి. హలో, ఏలి గారు ఇంకెక్కడికి వెళ్ళాలి, హలో ఎక్కడికి, ఎరిహో. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పలేదండి. ఎరిహో అంటే పోరాటం కలిగిన చోట ఏంటండి. ఎరిహో అంటే పోరాటం ఉంది అంటే, దేవుని సంఘ బిడ్డలకి ఏముందండి పోరాటం అయ్యాన్ని. ఏలియా గారు తోడుగా ఎవరు వెళ్తున్నారు, ఎలీసా, ఎలీసా ఇప్పటికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. మొదటి గిల్గాల్ నుంచి, రెండు బేదేలు, మూడు ఎక్కడికి వచ్చారండి, ఎరుగోవ. ఎరుగోవ అంటే దేవుని వాక్యములు అంటే, ఎరుగోవ అనే పదానికి అర్థం అంటే చంద్రుడు అండి. స్తోత్రం. ఇని అది వేరే అర్థములు ఉంది. దేవునికి స్తోత్రం. రండి చూడండి ఇక్కడ ఎరుగోవ. బైబిల్ ఎరుగోవన గురించి బైబిల్ ఏంటి ఏమండి చెప్తున్నారు. యోసువ గ్రంథములు మనం చూడగలుగుతున్న మొదటి రాజుల, సారీ యోసువ గ్రంథం తర్వాత చెప్తానండి. మొదటి రాజుల పుస్తకము 16:34 వచనములు ఏమండి, ఆ పట్టణములు ఎవరైనా కట్టితే ఆడు ఏమవుతున్నారు, శపింపబడుతుందో, ఆడి ఇద్దరు పిల్లలు చనిపోతాను. దేవుడు దైవదాసుడైన యోసువ గారు ఏం చేశారు, ఆ పట్టణానికి ఏం చేశారు, శపింపబడిన దేశం, శాపం ఇచ్చిన పట్టణం ఏంటి, ఎరిహో. స్తోత్రం. అంటే ఒకటి, రెండవదండి, ఒక మనుషుడు యెరూషలేము నుండి
ఎరిగోకి ప్రయాణం చేశారు. అది మట్టే అంటే లూకోసు వార్త 10 అధ్యాయము 30 వాదనం నుంచి కిందకి చదివితే మీకు అక్కడ నుంచి తెలుస్తుంది. అంటే అక్కడ ఆ మనిషికి ఎవరి చేతులు పడిపోయింది? దొంగలు. అంటే ఎరిగోబులు ఎవరు ఉండాలండి? దొంగలు ఉండినట్టుగా. అప్పుడు నేను మొదటి విషయం మర్చిపోకండి, ఎరిగోబునికి దేవుడు దాసుడు యోసేపు గారు ఏం చేశారు? శపించారు. రెండు, ఈ పట్టణంలో ఎవరు ఉంది? దొంగలు ఉన్నా. ఇది మూడవది, పట్టణం మీద ఎవరు ఉందండి? మార్కస్ వార్తలో 10 అధ్యాయములు మీరు చదివితే ఎరిహోవులు గుడ్డివాడు ఉండినట్టుగా మనము చూడగలుగుతున్నారండి. మార్కస్ వార్త 10 అధ్యాయము దానికి 46వ వచనములు అక్కడ అక్కడ గుడ్డివాడు ఉన్నారు. అప్పుడే నేను చెప్పిన మాట మర్చిపోండి. ఒకటి, ఎరిహోవో దేశం ఏమంటే శపింపబడినది. రెండు, అక్కడ దొంగలు ఉన్నాం. మూడు ఏముందండి? అది గుడ్డివారు ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఏం చెయ్యవలసినాయండి? యోషువ గ్రంథములకి మీరు రావాలి. నేను ఇద్దరు ముందుకు బైబిల్ క్లాసులు చెప్పారు మీకు ఎరిహో గురించి. మళ్ళీ 2-3 మాటలు నేను చెప్తున్నానండి. 6వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. రెండు, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను చూడము, నేను ఎరిగోకును దాని రాజును పరాక్రము గల శూరులను చేతికి అప్పగించి ఉన్నాను. నేను యుద్ధ సన్నద్ధులైన పట్టణమునకు ఆవరించి ఎరిగో ఎరుగోబులు చెయ్యవలసిన పని ఏమండి? మీరు చూడండి, అది 10వ వచనం కూడా చదవండి. 10వ వచనం, ఏం చెయ్యాలి? ఒకటి, నీ ఎరుగోబులు వచ్చిన వాడు ఏం చెయ్యాలి? మనం నోరు బంధించాలి. స్తోత్రం. మనకు పోరాటం కలిగిన చోటకి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? కేకలు వేయకూడదట. ఈ కాలంలో అదే భయంకరం. 4తోని చాలా మందులు పాపం చేస్తున్నారు విశ్వాసులు. దేవుడు వాక్యం ఏం చెప్తున్నారు? నీ 4గా నీ ఏం చేయాలి? అధీనములు ఉంచాలి, బంధించాలి. 4తోని నీ ఎక్కువ మాట్లాడితే దాని వలన ఏమొస్తుంది? చిక్కులు. మీరు చిక్కిలి పడిపోయినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. అదేంటి? మనం ఒక వాక్యం చదివితే మనం ముందుకెళ్తానండి. సామెతల పుస్తకములకి రండి. సామెతల పుస్తకములు 6వ అధ్యాయం ఉండినట్టుగా అనుకున్నాం. అది చూడండి, సామెతలు అదే 6వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 6వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. రెండు మాట అక్కడ రాయబడి ఉందండి. రెండు మాట, నోటు మాట వలన మీ ఏమవుతున్నారండి? చిక్కుబడి ఉన్నావు. రెండు, రెండు మాట వలన పట్టబడిన నీ బంధింపబడుతుందమ్మా. ఎరుగోబులు వచ్చిన వాడిని ఎక్కువ కేకలయ్యకూడదు. 4 మూయాలి. ఈ జీవితములు దేవుని బిడ్డల జీవితములు మనం 4గా మూయబడాలి. స్తోత్రము. గొడవడ తిట్టకుండా 4గా మూయబడలేకపోతే 4 వలన నీకేం మనగతుంది? నీ చిక్కు పడిపోతుంది అమ్మా. 2 నియమాతు నీ జీవితములు కట్టబడినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా మందిలు విశ్వాసులు కట్టబడి ఉన్నాం. అది కారణం ఏమంటే ఆడి 4తోని రెక్కరెక్కలు మాట్లాడిన కాబట్టి స్వయము ఏమైందండి? కట్టబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్ చెప్పిన మాట. ఈ ప్రసంగి పుస్తకములు కూడా ఆ వాక్యములు చూడండి. ప్రసంగి పుస్తకము 5వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. లేదు, 6వ వాక్యం చదివితే చాలు. 5వ అధ్యాయము 6వ వాక్యం, నీ దేహ కొరకు శిక్ష
అర్థమైందా అప్పుడు? నీ శుచికి లోపల వచ్చినందా పని నీ నోటి వలన జరిగనియ్యకుము. అది పొరపాటు చేత జరిగేనే అని దూదయో ఎదుట చెప్పకుము. మాట వలన నీ దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకొందువు. అధికమైన స్వప్నము వలన మాట ఇక్కడ చూడండి, నోట మాట వలన నీ ఏం తెచ్చుకున్నారా, నీ దేహానికి పాపము తెచ్చుకున్నాం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఎరుగోవిలున్న వారు ఏం చేయాలి, మాట్లాడకుండా నోరు మూయండి. అదే దేవుడు చెప్పిన మాట ఈ రాత్రి. స్తోత్రం. నీ ఎక్కువ మాట్లాడితే నిన్న మాట వలన నీ దేహానికి పాపం తెచ్చుకున్నాం, అది రెండు శిక్ష తెచ్చుకున్నాం. రెండు ఏమండి, నీ మాట వలన నీ చిక్కు పడిపోతా, నీ మాట వలన నీ ఏమవుతుంది కట్టబడిపోతా. అందుకని అమ్మా ఎవరు ప్రార్థన చేసినా గాని ఆడి దాని నుండి విడుదల కలగదు. విడుదల కలగాలండి నోరు మూయండి. స్తోత్ర. నీ ఊరులు, నీ కుటుంబములు, భార్య భర్తలు, పిల్లల మధ్యలో ఎక్కువ మాట్లాడకుండా తిట్టడం, బూదలాడము, అది బూదలాడము, తిట్టడము, అదన్నీ చెయ్యను కాబట్టి, దాని అన్ని చెయ్యను కాబట్టి నీ బెందింపబడుతున్నారమ్మా, నీ చిక్కులు పడిపోతానమ్మా, నీ శరీరం చిచ్చింపబడుతున్నా, చాలా రోగములు స్వస్థత పొందలేదు. కొన్ని నడుము నొప్పి, కొందరికి కడుపు నొప్పి, తలనొప్పి, ఇదన్నీ రావ డానికి కారణం ఏమంటే నీ నోటు మాట వలన. అందరికీ రాత్రి నోరు మూయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ఎరుగోవిలే చేయాలంటే నోరు మూసుకొని దేవునికి ఆరాధన చెయ్యాలి. నీ కానానికి ప్రవేశించకుండా అడ్డుపరచిన ఎరుగో గోడలున్నా, ఆ గోడలు ఈ రాత్రి ఆరాధన చేసి నీ ఏం చేయాలి, ఆ గోడలు ఇరిపాలి. స్తోత్ర. దేవుని బిడ్డలకి విరోధంగా సాతాను కట్టబడిన ఆ గోడలన్నీ యేసు నామం ఈ రాత్రి ఏమవాలి, ఈరికి కొట్టాలి. ఎలాగా? ఆరాధన వలన. ఇశ్రాయేల్ ప్రజలు 7 రోజులు ఎరుగో గోడలు తిరిగి ఆరాధన చేసి ఉండి ఉండగా ఎరుగో గోడలు ఏమైంది, పడిపోయింది. స్తోత్రం. నీ ప్రయాణము బాగా జరుగుతుంది. నీ ఆరాధన చేయండి. నీకు సాతాను ఎదురుగా కట్టిన ఆ గోడ యేసు నామమని రాత్రి ఆరాధన చేసి అది మీరేంజిన ఇరిపించండి. స్తోత్రము. మనమే మన శక్తి వలన కాదు, దేవుడు సన్నిధిని నీ ఆరాధన చేసుకుంటే. ఎరుగోవిని ఆరాధన చేయండి. ఎరుగోవిని నీకు పోరాటం ఉంది. ఎరుగోవిని నీ పోరాటం గెలవాలంటే ఆరాధన చెయ్యండి. స్తోత్రం. అందుకని ఈ రాత్రి నేను చెప్పవలసిన మాట ఏంటంటే, ఎరుగోబులు వచ్చిన దేవుడి బిడ్డలు ఏం చేయాలి, నోరు మూయాలి. నోరు మూసుకొని ఏం చేయాలి, ఆ దేవుడి సన్నిధిలో ఏం చేయాలి, ఆరాధన చేయాలి. స్తోత్ర. ఎరుగోవిని మనం జయించాలి. ఎరుగోవిని మనం ఏం చేయాలండి, జయం పొందుకోవాలి. స్తోత్రం. ఎరుగోవిని మనం ఓడిపోకుండా మనం ఏం చేయాలి, ఎలాగ జయం పొందాలి, ఆరాధన వలన మనం జయం పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆరాధన చెయ్యిన బిడ్డలు ఓడిపోలే, ఆరాధన చెయ్యిన దేవుడి బిడ్డలు ఏమవుతానండి, జయిస్తా. దేవునికి స్తోత్రం. ఎరుగోవిని దేవుని బిడ్డలో 7 మార్లు తిరిగి ఆరాధన చేసి ఉండగా ఆరాధన వలన జయం పొందారు. ఆ గోడ ఇరిగిపోయినట్టుగా ఈ రాత్రి నీ కుటుంబములు, నీ పిల్లల మీద, నీ వ్యక్తిపర జీవితంలో సాతాను కట్టిన గోడ యేసు నామములు ఈ రోజు ఇరిపాలంటే ఆరాధన జరగండి. ఆత్మాదులు అన్య భాషల దేవునికి ఆరాధన చేసిన దేవుడు బిడ్డలుంటే నీకు నీకెదురుగా నాకెదురుగా కట్టబడిన గోడలన్నీ ఈ రాత్రి ఆరాధన వలన అది కూలిపోతుంది. మీరు జయం పొందుతా. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం గట్టిగా చెప్పలేదు, దేవునికి స్తోత్రం. కానీ నీ ఆరాధన చేసుకున్నారండి,
అక్కడ నుండి ఒక మాట కూడా అక్కడ రాయబడి ఉందండి, మీరు అది కూడా చూడండి. యోషువ గ్రంథము 6:19 వచనం కూడా చూడండి. వెండి బెంగాళ్ళను, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రములను యెహోవాకు ప్రతిష్ఠితములాగును, వాటిని యెహోవా ధనాగరములో ఇక్కడ చెప్పిన మాట ఏంటండి, ఇక్కడ ఉన్న ఏమండి అది 18 చూడండి, 18 నుండి చదవండి చివరి వాక్యంబడినది ఒక్కటి కూడా శవింపబడిన ఒక్కటి కూడా నీ తీసుకోడదు. ఎరుగోవిలున్నా శపింపబడినది ఏ వస్తువు కూడా నీ ఏం చేయకూడదు, ముట్టకూడదండి. స్తోత్రం. అలాగే ముట్టకుండా నీ ఆరాధన చేస్తే విడుదల కలుగుతుంది. స్తోత్రం. ఎరుగోవిలు శపింపబడిన కొన్ని ఉన్నది, అది మనకు అవసరం లేదన్నట్టుగా ఈ రాత్రి లోక జీవితములు శపింపబడిన కొన్ని విషయాలు ఉంది, అక్కడ ఆ విషయాలు నీ ముట్టకూడదండి, అది నీ తీసుకూడదండి. అన్యాయం ఉన్న ఏదైనా నీ ఇంటిలో ఉంటే నీ గలవదు. అన్యాయ వస్తువు నీ ఇంటిలో ఉంటే మీరు గలవదు. అన్యాయం చేసుకొని ఏదైనా వస్తువు మీ ఇంటికి తీసుకొని వస్తుంటే మీరేం చేయను, గలవదండి. దేవునికి స్తోత్రం. అన్యాయం ఉన్న వస్తువు నీ ఏం చేయ ముట్టకుండా దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎరుగోవులు చాలా మందులు ఓడిపోవడానికి కారణం ఏమంటే ఎరుగోలు శపింపబడిన కొన్ని వస్తువులు అది తీసుకున్న కాబట్టి ఆడేమవుతున్నారు, శాపగ్రస్తుడు అవుతున్నావు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏలీగారు వచ్చిన చోట మీరు చూడండి, ఒకటి గిల్గాల్ అక్కడ నేను ఆయన వచ్చారు, రెండు ఎక్కడ బేదేలుకి వచ్చారు. బేదేలుండి ఆయన ఎక్కడికి వచ్చారండి, ఎరుగోలికి వచ్చారు అన్నట్టుగా మనం చూడలేదు. స్తోత్రం. ఎరుగోవి నుండి 4 వచ్చిన చోట ఏంటి మన విషయం. స్తోత్రం. ఏమండి 8 వచనము మనం చదవండి, 6 కూడా చదవండి. నాలా చోట ఏటండి, స్తోత్రం. యోర్దానిలు వచ్చారండి ఏలియా గారు, ఏలీస గారు. ఈ యోర్దాను 3 ఏం చేశారండి, 2 చేశారు. యోర్దాన్ ఎన్నిసారి 3 2 చేశారండి. పాత నిబంధనలో యోర్దాన్ అనే పదము 180 రాయబడి ఉంది. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఇది 15 రాయబడి ఉంది. స్తోత్రం. యోర్దాన్ మొట్టమొదటిగా ఎప్పుడు 2 చేశారు అది మనం చూడాలి. తర్వాత ఇక్కడికే వస్తానండి. యోషువ గ్రంథములకి రండి, 3 రండి మీరందరూ. యోషువ గ్రంథము 3:15 చూడండి. 15 అప్పుడు ఆ మందాసము అమ్మ 13 నుండి చదవండి అప్పుడు కొంచెం అందరికి అర్థం అవుతున్నట్టు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందాసమును హోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి 6 ఆపబడి ఒక్కసీని చూడండి అమ్మా, వినడి స్తోత్ర. థ్యాంక్స్ అండి అమ్మా. ఇక్కడ మీరు చూడండి, యోషువ గ్రంథము 3:13 మీరు చూడండి, మందాసము మోయు యాజగుడు అరకాలు యోర్దానిలో
ముట్టగా స్తోత్రం. అంటే ఆ కాలంలో యాజకుడు ఏం చేస్తున్నారండి, యుద్ధంలోకి వెళ్ళినప్పుడు మందాసం మోసుకున్న వెళ్తున్నారండి. అక్కడ బైబిల్లో పాత నిబంధన చదివినప్పుడు మందాసము తీసుకొని వెళ్ళిపోయిన 13 మందులు మనుషులు ఉన్నాం. 13 వ్యక్తులు మందాసం తీసుకొని వెళ్ళినప్పుడు ఆ 13 మందులు మనుషులు యుద్ధం గెలిచినట్టుగా బైబిల్ చూడగలుగుతున్నాం. అది ఒక్క విషయం అండి. ఇది యోసువ మందాసం మోసుకొని ఏంటి యాజకులకి చెప్తున్నారు. యోసువ గ్రంథములు యాజకులు ఏం చేసుకున్నారు, మందాసం మోసుకొని యోర్దానిల అరక్కాలు ముట్టగా స్తోత్రం. ఈ మందాసం ఎవరంటే యేసు క్రీస్తు అండి. యేసు క్రీస్తునికి సాదృశ్యం అండి స్తోత్రం. అంటే యేసు క్రీస్తును సాదృశ్యము. ఇది మనకి మీరందరూ కూడా ఒకసారి రోమా పత్రికలకి రావాలి, 13వ అధ్యాయములకి రండి. రోమా పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. రోమా పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. స్తోత్రం అమ్మా, చాలండమ్మా. మెట్టకు మీరేం చేయాలి, ప్రభు యేసు క్రీస్తుని ఏం చేయాలి, ధరించుకో. అప్పుడు పాత నిబంధనలు యాజకుడు అందరూ మోసుకున్నా మందాసము, కొత్త నిబంధనలున్న దేవుడు బిడ్డలు మందాసం మోసుకొని కాదు. చెప్పండి, చెప్పండి, మందాసం ఏం చేసుకుని, మందాసం యేసుక్రీస్తుని మనం ఏం చేసుకున్నారు, ధరించుకున్నా స్తోత్రం. ధరించుకున్న దేవుని బిడ్డలకి ఎదురుగా వచ్చిన యోర్దాన్ వంటి సమస్యల మీదకి నీ అరక్కాలు ముట్టగా అది 2 పాయలుగా మారిపోతుంది. ఎంతమందిని దేవునికి స్తోత్రం చెప్తున్నారు నాకు తెలియదండి. మా పాత నిబంధనలున్న యాజకులు అదే మందాసం మోసుకొని అరక్కాలు ముట్టగా యోర్దానిల నది 2 పాయలుగా మారిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నా. ఇది ఆత్మీయంగా వినము. వ్యాఖ్యలు ఇచ్చిన ఏడలా కొత్త నిబంధనలు యేసుక్రీస్తుని ధరించిన దేవుని బిడ్డలకి యోర్దానిల వంటి సమస్యల మీదకి నీ కాలు ముట్టగా యేసునామములు ఆ యోర్దాను వంటి సమస్యలు ఈ రాత్రి మారిపోయిన గాక, యోర్దాను వంటి సమస్యలు ఈ రాత్రి మారిపోయిన గాక. ఇప్పుడు నీ ఆ నీటిని ముడిగిపోతాను భయము, ఆ నీటిని చూసిన భయపడుతున్నా. ఏది విషయం ఉందే ఆ విషయం మీదకి నీ యేసయ్యను ధరించి కాలు అడుగుబట్టినప్పుడు విడుదల కలుగుతున్నావు. ఉడమాన సంధురాన జనగట ఈ రాత్రి ఎంత మొదలు నమ్ముతున్నాడు. నీకు ఎదురుగా నిలబడిన యోర్దాను చూసి భయపడకుండా సోత్ర, నీ యేసయ్యక ధరించుకున్నా, యేసయ్య నీ లోపలున్నా. అందుకు నీ ఎక్కడికెళ్తే అక్కడ యేసయ్య ఉన్నది సోత్ర. అక్కడ యేసయ్య ఉన్న కాబట్టి నీ గెలుస్తా, నీ ఓడిపోవును. యోర్దాను 2 పాయలుగా మారి నీ అందరికి చేరిపోయిన దినం ఇది. ఈ దినములో ఈ నెల నుండి నీకు ఎదురుగా వచ్చిన యోర్దాను నీదక్కే కాదు, అడుగుబట్టయ స్తోత్రం. మీరు మనమందరి యాజకుడు అండి. మొదటి పితృ 2వ అధ్యాయములు చదివితే మనమందరం ఎవరండి, యాజకులండి. సోత్ర, యేసు క్రీస్తుని ధరించిన వాడే మనమందరి యాజకుడుగే. అందుకని భయపడకనే అవకాశం లేదండి. ఈ రాత్రి ఏదో విడుదల నీ కుటుంబం జరిగిన గాక, ఈ రాత్రి ఏ గొప్ప విడుదల నీ కుటుంబం జరగబోతున్నా. నీకెదురుగా నిలబడిన ఆ యోర్దాను వంటి సమస్యలు మారిపోవును గాక. ఎందుకనగా యేసయ్య నీ లోపల ఉన్న కాబట్టి, నీలో శక్తి ఉన్న కాబట్టి, యేసయ్య శక్తి నీలో ఉన్న కాబట్టి నీకెదురుగా నిలబడిన యోర్దాను యేసు నామములో 2 పాయలుగా మారిపోయిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతమందిని నమ్ముతున్నారండి దేవునికి స్తోత్రం. సరే అండి, ఇని 2వసారి యోర్దాను 2 పాయలు చేసినది మనం చూసుకున్నాం అండి. 2 రాజుల పుస్తకములు రండి అమ్మా, 8వ వచనం చూడండి. రెండు రాజుల పుస్తకములు 2వ అధ్యాయం 8వ వచనం. అంతటా
స్తోత్రం చెప్పండి. రెండోసారి సమాచారం, రెండోసారి యోర్దానికి, రెండోసారి యోర్దానికి రెండు బాయిలు చేసిన వాడు ఎవరండి? ఏలియా గారు. స్తోత్రం. హలో, స్తోత్రం చెప్పలేదు. మొదటిసారి ఈ యోర్దాన్ని రెండు బాయిలు చేసిన ఇస్రాయేల్ ప్రజలు, రెండోసారి ఏలియా గారి ఏం చేశారండి? బాయిలుగా చేశారు. స్తోత్రం. అమ్మా, ఆ వాక్యం ఒకసారి కూడా చదవచ్చు కదా? నీ చెప్పి బాగా చదువు, ఆలోచించి చదువు. చూడండి, స్తోత్రం చెప్పండి అమ్మా, స్తోత్రం చెప్పండి అమ్మా, స్తోత్రం చెప్పండి. ఏలియా గారు యోర్దాన్ నదికి ఎలాగా రెండు బాయిలు చేశారు చెప్పండి. దుప్పటి మడత పెట్టి కొట్టారు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా చెప్పలేదు ఎవరండి? మడత, ఇది వస్త్రం ఎందుకు మడత పెడుతున్నారండి? ఏమండి, ఎవరు సైలెంట్ గా కూర్చున్నారు? విశ్వాసులు అందరూ నీ ఎందుకు వస్త్రం మడత పెడుతున్నా? హలో, అర్థం తెలియదు. మీరే అందుకే మీకే నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ఎక్కడికి వెళ్ళిపోతే వెళ్ళి ధరించుకొని వస్త్రము మడత పెట్టకుండా అలాగా అటు ఇటు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అది కాదండి, మడత పెట్టిన అర్థం ఏంటండి? ఆ వస్త్రము ధరించిన పని వాడికి అయిపోయింది. వాడిక ఎవరు చెప్పలేదు. అది స్తోత్రం. ఏలియా గారు ఎందుకంటే మడత కట్టి కొట్టారంటే తెలుసా, నా పని ఆయంది. స్తోత్రం. ఈ యోర్దానే రెండు పాయలుగా చేసిన పని ఆగిపోయిందంట. స్తోత్రం, స్తోత్రం. పని ముగించిన వాడు మాత్రమే, పని ముగించిన వాడు మాత్రమే వస్త్రం ఏం చేసుకున్నారండి? మడత పెడుతుందండి. మీరండి యోహాన సువార్తకి రండి, మీకు అర్థం అవ్వలేదు. యోహాన సువార్త 20:7 రండి. యోహాన సువార్త 20:7 చదవండి. 20 యోహాన సువార్త. స్తోత్రం. హలో, ఎక్కడ ఉన్న బట్టలు అమ్మా? అమ్మా, ఎక్కడ ఉన్న, ఎక్కడ ఉన్న బట్టలు? ఎక్కడే? అయ్యో, నీ ఒకసారి కూడా చదువు, చదవునప్పుడు ఆలోచించి చదువు. ఎక్కడున్న ఉరుమాలమ్మా? హలో, ఎక్కడ ఉన్న ఉరుమాలండి? ఎవరు చెప్పలేదే? అది తల మీద ఉరుమాలు. దేవుడు ఏం చేశారు? యేసు క్రీస్తు ఏం చేశారు? మడత పెట్టుకొని తల మీద ఉన్న ఉరుమాలు ఏం చేశారండి? మడత పెట్టి ఉంచారు. తల ఎవరండి? తల ఎవరు? యేసు క్రీస్తు. శరీరం ఎవరు? శరీరం ఎవరండి? సంఘం. అలాగా చెప్పుకోండి నా తోడుగా. స్తోత్రం. అంటే తల పని ఏమైంది? తల పని అంటే యేసుక్రీస్తు పని ఏమైంది? ఆయన చేయవలసిన పని ఏం చేశారు? ముగించి చేసి ఆయన తల కట్టిన ఉరుమాలు ఏం చేశారు? ఇంకా ఎవరి పని మిగిలి ఉన్నది? ఇంకా ఎవరి పని మిగిలి ఉన్నదండి చెప్పండి? శరీరం. శరీరం అంటే దేవుని సంఘం ఏంటి? యేసయ్య పని ముగించి ఆయన పరలోకం వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన పని మన పని ఏంటి? స్తోత్రము. మన పని ఇప్పుడు వరకు ముగించలేదు. లేకపోతే యేసయ్య రెండో రాకడ వరకు మనం చెయ్యాలి. లేకపోతే మరణం వరకు మనం చెయ్యవలసిన పని ఉంది. ఆ పని చెయ్యాలి. స్తోత్రం. అది కాదా ఆయన అర్థము?
స్తోత్రం. ఏలి గారు పని ఆగిపోయింది, అందుకే అని ఆయన ఏం చేశారంటే ఆ తుప్పట్టి మడత కొట్టి కొట్టి మడత తీసుకొని కొట్టారు. స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, యేసయ్య పని ముగించి పరలోక రాజ్యమని చేరిపోయింది. ఇంకా మిగిలిన పని మనదే, మనము సంఘ బిడ్డల పని. ఆ పని ఏం చేయాలి? మనం అందరి చెయ్యాలి. అందుకని ఈ రాత్రి దేవుడి సన్ని సమర్పించి ప్రార్థన చెయ్య, యేసయ్య నీ పని నా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా మూడోసారి ఈ యోర్దాన నదికి పాయలు చేసిన మనం చూడండి. స్తోత్రం. అంటే రెండు రాజుల పుస్తకము రెండవ అధ్యాయములకి రండి. రెండవ అధ్యాయము 13-14 వాక్యం చూడండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇదే ఏలీసా గారు చేసిన అద్భుతము. యోర్దాన్ నదికి ఏం చేశారండి? ఇదే ఆయన మొట్టమొదటి చేసిన అద్భుతం. స్తోత్రం స్తోత్రం చెప్పలేదు అందరు. దేవునికి వందనాలు. అంటే ఆయన ఎలాగా దుప్పట్టితో కొట్టారు మీరు చూడండి. ఎలాగా కొట్టారు? మడత కొట్టి కొట్టారా? 14 వాక్యం. ఒంటి మీద నుండి కింద పడిన దుప్పటి పట్టుకొని స్తోత్రం. ఈయన మడత కొట్టి కొట్టారా? ఏలీసా గారు మడత కొట్టి ఒకరి కొట్టారా? పట్టుకొని. ఎలాగ కొట్టారు? ఏలీసా గారు ఎలాగ కొట్టారు? ఏలీసా గారు ఎలాగ కొట్టారండి? మడత పట్టి కొట్టారు ఏలియా గారు. ఏలీసా గారు ఏలీసా గారు ఎలాగ కొట్టారండి? మడత పట్టుకొని కొట్టారు. మడత పెట్టకుండా పట్టుకొని ఏం చేశారు? కొట్టారు. స్తోత్రం. ఆయన అర్థం ఏంటండి? ఆయన పని ఇంకా మిగిలి ఉన్నది. ఆయన పని ముగించలేదు. స్తోత్రం. హల్లెలూయా చెప్పలేదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి దేవుడు పై దేవుడు బిడ్డల ఏలీసా పని ఇంకా ఏం చేయలేదు, ముగించలే. ఇంకా ఆయన చేసిన 12 అద్భుతాలు ఉంది. దేవునికి స్తోత్రం. ఈ యోర్దాన్ రెండు పాయలుగా ఏలీసా గారు చేసిన ఎవరి కోసం అంటే తన కొరకు. స్తోత్రం. ఆయన కొరకు ఆయన ఏం చేశారు? అద్భుతం చేశారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను చెప్పవలసిన మాటని మరిచిపోకూడదమ్మా. ఆయన జీవితములు అందరికి చేరిపోయడానికి ఏలియా గారి నుంచి పడిపోయిన దుప్పట్టి పట్టుకొని యోర్దా నదిని కొట్టగా ఆ నది ఏమైంది? రెండు పాయలుగా మారింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలున్నా వారందరూ సముద్రం ఏం చేశారు? రెండు పాయలుగా చేసి దాటి వెళ్ళారు. పీతర్ గారు ఎలాగా నడిచి వెళ్ళారు? పీతర్ గారు నీటి మీలగా చేశారండి. చెప్పండి. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. గట్టిగా చెప్పండి కూడా. దేవునికి స్తోత్రం.
పాత నిబంధనలోనే అభిషేకం ఏమంటమ్మా? సముద్ర రెండు బాయలుగా చేసిన అభిషేకం, కొత్త నిబంధనలు నీ అభిషేకం రెండు పాయలుగా చేయని అభిషేకం కాదు. ఆ నీటి మీద నడవడానికి దేవుడిచ్చిన అభిషేకం. స్తోత్రం చెప్పలేదు ఎవరు ఈ రాత్రి? ఈ రాత్రి నీకు ఎదురుగా వచ్చిన ఆ సముద్రములు, ఆ సముద్రములు వంటి ఆ సమస్యలకు చూసి నీ భయపడకుండా ఈ రాత్రి సముద్ర మీదలు నడవడానికి ఉన్న అభిషేకం నీ తల మీద దేవుడు ఇచ్చారు. ఉడబాన సందరారిక జనకట నేను చెప్పిన అర్థమైన వాడు మాత్రం దేవునికి స్తోత్రం చేయండి. అమ్మా పాత నిబంధన ఉన్నవాడు ఏ సముద్రములు కొట్టగా, అది ఏలిసి గారు గారు సముద్రములు కొట్టినప్పుడు రెండు బాయలు, యోసువు గారు అడుగుపట్టినప్పుడు రెండు బాయలుగా మారింది. స్తోత్రం. అదే రీతిగా ఇస్రాయేల్ ప్రజలు మోసగారు వడి తన చేతులు ఉన్న కర్ర చాపగారు సముద్రం రెండు బాయలుగా చేశారు. కానీ కొత్త నిబంధన విశ్వాసులు రెండు బాయలుగా చెయ్యలే. సముద్ర మీదకి నడవడానికి ఉండే అభిషేకం దేవుడికి ఇచ్చిన కనుక ఈ రాత్రి గట్టిగా దేవుని స్తుతించండి. స్తోత్రం. నీ మీదకి వచ్చిన సముద్రములు వంటి సమస్యలకు చూసి భయపడకూడదా కూడదమ్మా. యేసు నామముల నీటి మీద అడుగుబెట్టి నడవడానికి ఉన్న శక్తి యేసయ్య నీకు ఇచ్చింది. అటువంటి అభిషేకం నీ తల మీద ఉన్నా అందుకని సముద్రం రెండు పాయలు చేయడానికి ప్రార్థన చేయడం అక్కర్లేదు. సముద్రం మారిపోవడానికి నీ చెప్పడానికి అక్కర్లేదు. అలాగే ప్రార్థన చేయడానికి అవసరం లేదు. నీ ఏం చేయాలి? విశ్వాసం వలన యేసు నామములో ఆ సమస్యల మీద నడవడానికి ఒక అభిషేకం నీ తల మీదకి ఈ రాత్రి వచ్చిన గాక. స్తోత్రం కలిగిన గాక. ఎంతమందిని నమ్ముతున్నారని నాకు తెలియదు. స్తోత్రం. ఎంతమందిని నమ్ముతున్నారని నాకు తెలియదండి. ఈ రాత్రిలో సమస్యలకి నీ భయపడకూడండి. సమస్యల మీదకి నడవడానికి నీ అభిషేకం నీ తల మీద ఇచ్చారు. ఏలీషా చేతులున్న ఆ దుప్పటితోని కొట్టగా యోర్దాను రెండు పాయలుగా మారి ఆయన అద్దరికి చేరిపోయినట్టుగా ఈ దినములు నా మన మీదకి వచ్చిన సమస్యలు రెండు పాయలుగా చేసి ముందుకెళ్ళడానికి దేవుడు నీ మీదకి శక్తి కమరించిన గాక. స్తోత్రం. అదే ఏలీషా గారు చేసిన మొదటి అద్భుతము. అదే ఏలీషా గారు చేసిన మొదటి అద్భుతం ఇదండి. దేవుడికి స్తోత్రం. దేవుడు బిడ్డలు ఇప్పుడు కూడా దేవుడు అద్భుతం చేసుకున్నాం. ఇప్పుడు కూడా నమ్మిన వాడు వలన దేవుడు ఇప్పుడు కూడా అద్భుతం చేసుకున్నాడు. నీ నమ్మితే ఈ రాత్రి కూడా అద్భుతం జరగబోతున్నావు. నీ నమ్మితే ఈ రాత్రి విడుదల జరగబోతున్నావు. నమ్మితే ఈ రాత్రి అద్భుతం జరగబోతున్నారు. ఎంతమందిని నమ్ముతున్నారు నాకు తెలియదండి. గట్టిగా ఏసయ్యకి నీ పిలవండి. ఏసయ్య నీలో ఉన్న కాబట్టి నీ శక్తిమంతుడు, నీ బలమందుడు, నీకెదురుగా నిలబడిన అందగారు శక్తిలో గెలవడానికి ఉన్న శక్తి హల్లెలూయ ఏసయ్య నీ శరీరం ఇచ్చిందండి. సంఘములకి దేవుడు అధికారం ఇచ్చిందండి. స్తోత్రం. నీ మీద ఉన్న అధికారంతో నీ రాత్రి గెలవాలి. స్తోత్రం. రాత్రి కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నాం. రాత్రి కన్ను మూసుకోండి. అమ్మా స్తోత్రం. మూడు సార్లు యోర్దాను నదిని రెండు బాయిలు చేశాడు. ఒకటి ఇశ్రాయేల్ ప్రజలు మందాసం పట్టుకొని, రెండు ఏలియా గారు తుప్పటి కొట్టగా, మూడవది ఏలీషా గారు ఆ ఏలియా శరీరం పడిపోయిన దుప్పటి పట్టుకొని కొట్టగా ఆ సముద్రం రెండు పాయలుగా చేసినట్టుగా ఈ కొత్త నెమ్మదిలో మనం రెండు పాయలుగా చేయడానికి అక్కర్లే. నీ మీద ఉన్న అభిషేకం వలన నడవడానికి ఉన్న శక్తి దేవుడు నీకు ఇస్తా. ఈ రాత్రి నేను ప్రార్థన చేసి ఉంటుందా కొన్ని మందిరి మీదకి విడుదల కలిగ విశ్వాసంతో అడుగుపెట్టండి. నీ అరకాలు ముట్టండి. యేసయ్య నీలోని ఉంది కాబట్టి నీలోని పవర్ ఉంది, నీలోని శక్తి ఉంది. నీ అరకాలు పెట్టగా సమస్యలు మారిపోతా. నేను నోరుతో ఈ రాత్రి చెప్పి నోరుతో చెప్పండి యేసు నామములో సమస్యలు మారిపోదును గాక. చెప్పడం మాత్రం కాదు, నీ కాలు ముందు అడుగుపెట్టండి. విశ్వాసం అడుగుపెట్టండి. విశ్వాసం చెప్పండి. సమస్యలు మారిపోండి. తొలగిపోయిన గాక. సందరి గీతం.
పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. చక్కని వర్తమానం ఇచ్చిన స్తోత్రం. ఏలీయా గారు, ఏలీసా గారు చేసిన మొదటి అద్భుతం ఈ రాత్రి మనం ఆలోచించారు. ఏలీసా గారు అద్భుతం చేయడం మునిపే గిలియాదులింది ప్రయాణం. గిలియాదు ప్రయాణం నుంచి ప్రయాణం చేసి బెదేలికి వచ్చింది, బెదేలు ఎరుగోబులకు వచ్చింది, ఎరుగోబులు యోర్దానికి వచ్చింది. అక్కడే అద్భుతం జరుగుతుంది. మనం కూడా కొన్ని చోట్ల కూడా ప్రయాణం చేయవలసి ఉన్నారయ్యా. మనం చేసిన తర్వాత యోర్దాను నది దగ్గరకు వచ్చిన రెండు పాయలుగా మారిపోయిన నిల్వలుగా బట్టి దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం విన్న దేవుని బిడ్డలకు అందరికి దీవించండి. ఈ రాత్రి దేవుడు పుట్టిన దాకా, ప్రతి కుటుంబం దీవించిన దాకా, ప్రతి సమస్యను మారిపోయిన స్తోత్రం. అద్భుతం కన్నుతో చూసిన స్తోత్రం. ప్రార్థన విన్న యేసునామములు అడిగి పెడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాన దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరితోడే ఉండి నడిపించను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్.